నేటి ప్రజా సంగ్రామ యాత్ర కరీంనగర్ పార్లమెంట్ చేరుకున్నటువంటి సందర్భంగా నేటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు ఈ జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి పెద్దలు ప్రతాని రామకృష్ణ గారు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథి మీ అందరి ఆశీస్సులతో కరీంనగర్ పార్లమెంట్ మీద కాషాయం జెండా ఎగరవేసి మీ అందరి కీర్తి ప్రతిష్టలు కరీంనగర్ పౌరుషాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లి ఈ ప్రజా సంగ్రామ యాత్రకి కర్త కర్మ క్రియ అయినటువంటి మీ అందరి అభిమాన పాత్రుడైనటువంటి నాయకుడు గౌరవనీయులు తెలంగాణ భారతీయ జనతా పార్టీ రథసారథి పెద్దలు బండి సంజయ్ కుమార్ గారికి గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నాతో పాటు గోషమహల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ హిందూ ముద్దు బిడ్డ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆశాజ్యోతులలో భాగ్యనగర వాసులు కలలు కంటున్నటువంటి ఒక ఆశాజ్యోతి పెద్దలు రాజన్ సింగ్ గారు గ్రామ ముద్దు బిడ్డ మాజీ శాసనసభ్యులు కడక మృత్యుంజయ గారు సోదరి చొప్పదండి మాజీ శాసనసభ్యురాలు అక్క శోభక గారు ఈ గ్రామ ప్రథమ పౌరుడు సోదరుడు శ్రీధర్ గారు సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ మిత్రుడు మోహన్ రెడ్డి గారు రమాకాంత్ గారు మహేష్ గారు గోపి గారు రాకేష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా సీనియర్ నాయకులు ఈ యాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి గారు ప్రేమేందర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి ఆత్మీయ కుటుంబ సభ్యులకి మీడియా మిత్రులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ఈ రోజు బండి సంజయ్ గారిని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి గంభీరరావు పేట మా అక్క జిల్లలకి అన్నదమ్ములకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరు కలిసి ఒకటే వేదిక మీదకి వచ్చారు. ఒక్కొక్కటి ఒక్కొక్క మిసైల్, ఒక్కొక్క మిసైల్ ఒక్కొక్క దిక్కు వంచితే నాలుగు మిసైల్ నాలుగు దిక్కులకు పోవలసినటువంటి చోట గంభీరరావు పేట కేంద్రంగా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క మిసైల్ వచ్చి మీ గంభీరరావు పేట చౌరస్తాకి వచ్చింది. ఎందుకు వచ్చిందో మీకు అందరికి అర్థమై ఉండాలి. ఇక్కడికి వెళ్ళి చాలా మంది కలగంటూరు మేమే రాజులం, మేమే యువరాజులం, మేమే ఏం చేయబోతామో అని చెప్పి కలలు కంటున్నటువంటి యువరాజుకి ఇక్కడి నుంచే సమాధానం చెప్పాలని చెప్పి ఈ రోజు గంభీరరావు పేట కేంద్రానికి చాలా మంది భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. చాలా ఎత్తాడు మీరు మమ్మల్ని అభినందిస్తూ మీరు అవును రామన్న గంభీరరావు పేటకు వచ్చిన గంట ముందు వచ్చిన సంజయ్ గారి పాదయాత్ర కంటే ముందు ఊరు జనాభా జూనియర్ కళాశాలలో లెక్క తీసుకున్న రామన్న గంభీరరావు పేట జనాభా మా ఇంటెలిజెన్స్ సార్ జరా చూపించాలి, కేటీఆర్ సార్ కంప్యూటర్ లో కనబడాలి. గంభీరరావు పేట సభ 11,000 జనాభా ఉన్నటువంటి గంభీరరావు పేటలో అయ్యా కేటీఆర్ గారు మీరు ఇచ్చిన ఉద్యోగాలు రెండు పంతుల నౌకర్లు రెండు కానిస్టేబుల్ నౌకర్లు మొత్తం ఇచ్చినాయి నాలుగు కొనుగోలు ఇచ్చినవన్న గంభీరరావు పేటలో రఘునందన్ రావు చెప్పిన లెక్క తప్పైతే మీ ఏడేళ్ల పాలనలో నువ్వు ఇచ్చిన కొనుగోలు ఏదో చెప్పేదానికి వస్తా అంటే గంభీరరావు పేటకి మళ్ళా మీరు ఎప్పుడు పిలిచినా వస్తాం మంత్రి గారు మాటలు మస్తు చెప్పొచ్చు. నేను కూడా గీనే పుట్టినా, గీనే ముస్తాబాద్ మండలంలో పుట్టినా, బంధన కళ చదువుకున్నా, గీనేకి దేశపేట మా చిన్ననాయనమ్మ ఉంటది, మా నాన్న వాళ్ళ అమ్మ చెల్లె చిన్నారమ్మ గీనే దేశాయపేట ఉంటది. చాలా సార్లు కసరాలు కట్టుకొని వస్తుంటుంది. ఎప్పుడైనా వేమనవాడకి పోవాలంటే అగ్రహారం పోవాలంటే మా పొప్పు రంగేరికి ఇట్లా కసరం కట్టుకొని వస్తుంటుంది. ఇందాక శోభక ఒకటే తాండవ గురించి చెప్పి మరిచిపోయింది. మా తాత ఏడాది క్రితం చనిపోయిండు మా చిన్న తాత. దేశాయపేటకు వచ్చిన రోజు ఎమ్మెల్యే అయ్యే కంటే కొన్ని రోజుల ముందు ఊరోళ్ళందరూ వచ్చి కలిసిరు. ఇందాక మీ రామకృష్ణ గారు చెప్పినట్టు రగన్న బాగా మాట్లాడతావు కదా టీవీలలో, మా దేశాయపేట కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సర్పంచ్ని, మరి మా సర్పంచ్కి ఏకగ్రీవంగా అయితే ఇస్తానన్న పైసలు ఇంకా రెండేళ్లకు వాళ్ళే రాలేదని చెప్పి దేశాయపేట ఊర్లో చెప్పారు. మీ గంభీరరావుపేట మండలంలో మొత్తం 5 పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. అయ్యా కేటీఆర్ గారు ఇందాక మా శోభక్క చెప్పిన లక్ష్మీగుట్ట తాండాగా నుంచి మొదలుకొంటే దేశాయిపేట దాకా ఇంకో మాట చెప్పండి కేటీఆర్, దేశాయిపేటని నేను దత్తత తీసుకున్నా,
బాగా గొప్పగా అభివృద్ధి చేస్తా అని చెప్పిందంట. పోలందా జయచేపేటకి ఒక్క రోడ్ వేసినావు, ఈ గుణకే ఆ గుణకి ఒక్క రోడ్, అప్పుడప్పుడు నువ్వు వచ్చినందుకు వచ్చిన రోడ్డు తప్ప దేశాయిపేటలో ఏం కొత్తగా మార్పు రాలేదు. దేశాయిపేటలో నేను చిన్నగా ఉన్నప్పుడు కసరం కట్టుకొని వచ్చినప్పుడు దేశాయిపేట ఎట్లుందో గట్లే ఉన్న తప్ప ఏం మారలేదు. ఒక తమ్ముడు రాసిచ్చాడు ఫ్రెండ్స్ గురించి, సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డి కేంద్రం లోపల మాకు బ్రిడ్జి కావాలని అడిగితే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు క్రెషర్ మిషన్లు పెట్టుకున్నా, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టుకున్న క్రెషర్ మిషన్ల కాడికి బ్రిడ్జి కట్టిరు కానీ సిద్దిపేట నుంచి కామారెడ్డి పోయే రోడ్డు మీద మాత్రం ఇంకా బ్రిడ్జి కాలేదని రాసిచ్చింది. రవాణా ఒకసారి జనక పోలీస్ ఎస్కార్ట్ లేకుండా పొద్దుగాలలో పొద్దుకో ముస్తాబాద్ గేలి సిరిసిల్ల దాకా ఒక్కసారికి నర్మదా ప్రాజెక్టు ముంగట్కెళ్ళి పోతే నువ్వు కట్టించిన రోడ్డు, నువ్వు వేసిన రోడ్డు ఎంత మంచిగా ఉంటుందో కనబడుతుంది. మీ సోదరులు మీ కుటుంబ సభ్యులు వేసుకున్నటువంటి కంకర మిషన్లకేమో రాత్రికి రాత్రి బ్రిడ్జిలు వస్తాయి. ఏడేళ్ళు నువ్వు మంత్రి ఉంటే సిద్దిపేట నుంచి కామారెడ్డి పోయే రోడ్డు మీద మాత్రం ఒక్క బ్రిడ్జి కట్టడం చాతగాలే. ఇది నేను చెప్తున్న కవిత్వం కాదు, నీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు రచించినటువంటి చిట్టి రామన్న. ఇది దూషణంగానైనా నువ్వు వచ్చి వెంటనే ఈ బ్రిడ్జి కట్టియాలని చెప్పి మీ నియోజకవర్గ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకో మాట, మా సిరిసిల్ల నియోజకవర్గంలో మా పోలీస్ మిత్రులకి అత్యుత్సాహం ఎక్కువ ఉందని ఇంకో స్లిప్ వచ్చింది. ఎల్లారెడ్డిపేటలో వినాయక నిమజ్జనానికి ట్రాక్టర్లలో వినాయకుల్ని తీసుకొని పోతుంటే కూడా వినాయక నిమజ్జనానికి పోతున్నటువంటి ట్రాక్టర్ల మీద ఫైన్ లేస్తురట అన్న కానిస్టేబుల్ మిత్రులారా, అమీన్ సాబు లాగా యాదగుంచుకోండి. మీరు వేసుకున్నది కానిస్టేబుల్ యూనిఫామ్ అయినా, అమీన్ సాబు యూనిఫామ్ అయినా, మీ ఎస్పీ గారి యూనిఫామ్ అయినా, కాకి యూనిఫామ్ వేసుకున్నారు. అందరినీ సమానంగా చూడండి, అన్ని మతాలను సమానంగా. వేరే వాళ్ళకో న్యాయం, హిందువులకు ఒక న్యాయం అని చెప్పి వినాయకుల్ని తీసుకుపోతున్న ట్రాక్టర్లకు కూడా మీరు ఫైన్ వేస్తే ఇది ఏ రకంగా సమన్యాయం అవుతుందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారిని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కేటీఆర్ అన్నాడు మొన్న మీ మీద కేసులు పెడతాం, ఎక్కువ తక్కువ మాట్లాడితే మర్యాద ఉండదు, మీ సంగతి చూస్తామని అడుగుతున్నాడు. కేటీఆర్ కు చెప్పాలి మనం, ఆయన మనల్ని బెదిరించినా మనం ఆయనను బెదిరించినా గదే 504 506 కింద కేసులు అయితాయి. రామన్న నియోజకవర్గంలోను ఇంత మందిని చూసినాం తెలంగాణ ఉద్యమంలో, ఎల్లారెడ్డిపేట అమీన్ సాబులా ఉంటున్నాడు ఇంత మందిని చూసినాం తెలంగాణ ఉద్యమంలో. కాబట్టి అమీన్ సాబులు బెదిరితేనో ఫైన్ వేస్తేనో హిందూ పండుగలకి అంతరాయం కలిగించాలని చూస్తేనో ఖచ్చితంగా సమాధానం చెప్తాం. ఏం సమాధానము? కేటీఆర్ ఏ చెప్పిండు, ఏం చెప్పాలో? తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు మనం సంపన్న వర్ణాలం ఇదే చౌరస్తాలకు వచ్చి భూమ వండుకొని తిన్నప్పుడు ఒక మాట చెప్పినాం, ఎవడన్నా నై తెలంగాణ అంటే, ఎవడన్నా తెలంగాణ ఉద్యమాన్ని కించపరిస్తే ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అని చెప్పినాం. చెప్పినామా చెప్పలేదా? అప్పుడు లేదు పల్లవుందంటే గంభీరాపేట ఆకలి అవుతుంది అయింది. పంతులు మంచి భూవర్ అడిగేసిండు సార్ జోసులు ఉండూరి, 10 నిమిషాలు అయితే అయిపోతుంది.